ഭാവിയിൽ ആദി മുല്ലപ്പ സുരേഷ് കാര്യ ഗൗരവ രാഷ്ട്ര മുഖ്യമന്ത്രി വരിയലനു ശാലിവത്തോ സത്കരിച്ച് പുഷ്പഗുച്ഛം അണ്ടിച്ച് കാര്യക്രമാനിക്ക് സാദരംഗാ സ്വാഗതിസ്തുനാരു കമ്മീഷണർ ഗാരു സ്വച്ഛാന്ദ്ര എംഡി ഗാരു ప్రతి ఒక్కరు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి బనిలను ఈనాటి జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్ ఈ ఆటల పంపిణీ కార్యక్రమానికి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అలాగే ఎమ్మెల్సీ ప్రతి ఒక్కరు పుష్పగుచ్చం అందిస్తూ స్వాగతం చెబుతున్నారు. ఇప్పటికే 72 కోట్ల రూపాయల వ్యయంతో 123 మున్సిపాలిటీల్లో 40 లక్షల కుటుంబాలకు తడి పొడి ప్రమాదకరమైన వ్యర్థాలను సేకరించడం కోసం మరి మనందరికీ తెలుసు మూడు రకాల బుట్టలను చెత్త బుట్టలను నీలం ఆకుపచ్చ ఎరుపు రంగుల్లో 120 లక్షల చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇప్పుడు జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్ ఈ ఆటల పంపిణీ కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి బరియలు జెండా ఊపి మరికొద్ది క్షణాల్లో ప్రారంభోత్సవం చేయబోతున్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి బరియలను ప్రతి ఒక్కరూ సవినయంగా పుష్పగుచ్చం అందించి స్వాగతం చెబుతున్నారు. ఈ ఆటోలు మరిన్ని రావాలి అనేది మన ముఖ్యమంత్రి గారి ధ్యేయం. ఈ కార్యక్రమం కింద అనేక విజయాల వరుసలో జీవోఏపీ సరఫరా క్షేణాల్లో వేదిక మీదకు వచ్చేసి జెండా ఊపి ప్రారంభోత్సవం చేయబోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. మరి ఈ ఆటో వీక్షించడానికి చేరుకున్నారు 79 మున్సిపాలిటీలకు 21.18 కోట్ల రూపాయల వ్యయంతో ఒక్కొక్కటి 4,10,000 రూపాయలు విలువ చేసి 500 కేజీల సామర్థ్యం గల ఈ ఆటో పంపిణీ కార్యక్రమం ప్రారంభోత్సవం చేస్తున్నారు. మరికొద్ది క్షణాల వేదిక మీదకు విచ్చేయబోతున్నారు. ఆ ఈ ఆటోని ముఖ్యమంత్రి గారు దగ్గర ఉండి అన్ని విధాలుగా ఆటోని పర్యవేక్షించబోతున్నారు. అడిగి తెలుసుకుంటున్నారు దాని నిర్మాణం ఎలా చేయడం జరిగింది. ఒక్కొక్క వాహనం కెపాసిటీ 500 కిలోలు, సగటు వాహనం ధర 4,10,000 రూపాయలు, వాహనం యొక్క సగటు మైలేజ్ 85 కిలోమీటర్లు, అలాగే పూర్తి చేయడానికి 4 గంటలు పడుతుంది. మహిళా సాధికారిత, మహిళా డ్రైవర్లు డ్రైవింగ్ మరియు ఆపరేట్ చేయడానికి ప్రోత్సహించబడుతున్నారు. మరికొద్దిసేపట్లో వేదిక మీదకు విచ్చేయబోతున్నారు ఈ ఆటోను మన ముఖ్యమంత్రి గారు. చూడండి, మనమంతా లైవ్ లో చూస్తూ ఉన్నాము ఎలా నిర్మించబడింది, అలాగే ప్రతి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ను అడిగి తెలుసుకుంటున్నారు ఏమేం చేయబోతున్నారు ఎలా చేయబోతున్నారు దాని ప్రధాన ఉద్దేశం ఏంటి క్షుణ్ణంగా అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే డ్రైవర్ కూడా అన్ని విషయాలను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వివరిస్తూ ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని నగరాలను చెత్తరహిత నగరాలుగా బిన్ ఫ్రీ, లిటర్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీ మార్చాలన్న సదుద్దేశంతో జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని 2021 అక్టోబర్ 2న ప్రారంభించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్ ఈ ఆటోల పంపిణీ కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వేదిక మీదకు వచ్చి జెండా ఊపి ప్రారంభోత్సవం చేయబోతున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. విచ్చేస్తున్నారు మనందరి హృదయ నేత, జన నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వేదిక మీదకు సాదరంగా విచ్చేస్తున్నారు. వారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారి తండ్రి గారి విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తూ సవినయంగా నమస్కరిస్తున్నారు. గౌరవ మంత్రి వర్యులు ప్రతి ఒక్కరూ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తున్నారు. ఈ ఆటో డ్రైవర్లందరికీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభివాదం చేస్తూ ఉన్నారు. 79 మున్సిపాలిటీలకు 21.18 కోట్ల రూపాయల వ్యయంతో ఒక్కొక్కటి 4,10,000 రూపాయలు విలువ చేసే 500 కేజీల సామర్థ్యాన్ని ఈ ఆటోల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఊపి ప్రారంభోత్సవం చేస్తున్నారు. సైరన్ ప్లీజ్. ఈ ఆటో స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జెండా ఊపి ప్రారంభోత్సవం చేశారు.
ఎలక్ట్రానిక్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ గా మార్చాలన్న దృఢ సంకల్పంతో పర్యావరణ హితంగా ఉంటూ చిన్న మున్సిపాలిటీలపై నిర్వహణ భారం పడకుండా ఉండేలా ఈ ఆటోల పంపిణీ కార్యక్రమం గౌరవరాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆలోచన నుంచి వచ్చిన కార్యక్రమం జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్ ఈ ఆటోల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది ఆటోలు తమ ప్రదేశానికి చేరుకోవడానికి వెడుతున్నాయి జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్ ఈ ఆటోల పంపిణీ కార్యక్రమాన్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జెండా ఊపి ప్రారంభోత్సవం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు విచ్చేసినటువంటి గౌరవ మంత్రి వర్యులకు శాసనమండలి సభ్యులకు శాసనసభ్యులకు జిల్లా కలెక్టర్లకు జాయింట్ కలెక్టర్లకు అలాగే కమిషనర్లకు ప్రతి ఒక్కరికి విచ్చేసినటువంటి అధికార ప్రతినిధులకు ప్రజా ప్రతినిధులకు విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు।